గుడ్ మార్నింగ్ అండి. మేము ఈ చెక్ పోస్ట్లని కూడా చెక్ చేయడం జరిగింది. నేను రంగంపేట చెక్ పోస్ట్ ప్లస్ తలకోన చెక్ పోస్ట్ అదేవిధంగా శ్రీవారి మెట్టు ఈ ప్రాంతాలన్నీ కూడా చెక్ చేశాను. ఫారెస్ట్ ఆఫీసర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ గుండె సాధక బాధకాలని కూడా చెప్పారు. అదేవిధంగా ఫీల్డ్లో ఏ విధమైన ఆపరేషన్స్ చేస్తున్నాము, ఆపరేషన్స్లో వచ్చే హిండ్రన్సెస్ ఏంది, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది నిన్న. దీంట్లో మ్యాక్సిమం మనకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, ఎక్కడ వచ్చేసి లోడింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా చూశాను. దానికి సంబంధించి అందరు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా ఒకసారి కౌన్సిలింగ్ వార్నింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి 2 డేస్ బ్యాక్ కూడా ప్రీవియస్ అఫెండర్స్ అందరినీ కూడా పిలిపించి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఫర్ గుడ్ బిహేవియర్ 1 లక్ష రూపీస్ వరకు. ఇదే విధంగా వాళ్ళకి ఆ రోజు మనం బైండ్ ఓవర్ చేసిన దాని మీద ఫర్దర్ కేసులు అయితే వాళ్ళకి ఆ 1 లక్ష రూపీస్ బ్రీచ్ అవుతుంది కాబట్టి దాని మీద ఫైన్ ఉంటుంది, అదేవిధంగా జైలు శిక్ష ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా ఇదే పనిలో ఉంటే పీడీ యాక్ట్లు కూడా ఖచ్చితంగా పెడతాం. వీళ్ళపైన ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే వీళ్ళని కంపల్సరీ అఫెండర్స్ అనని మనకు కేసులో కానీ ఇన్వాల్వ్ అయినట్టు ప్రూఫ్స్తో ఉంటే మాత్రం వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ తీసుకుంటాము. పైపెచ్చు రెడ్ శాండర్స్ అనేది ఎండేంజర్డ్ స్పీసీస్, మనకు రెడ్ బుక్ ఆఫ్ ఇండియాలో చూస్తే కూడా మనకు ఇది ఎండేంజర్డ్ స్పీసీస్, ఓన్లీ ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ గ్రోయింగ్ అట్ శేషాచలం ఫారెస్ట్ కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎండేంజర్డ్ ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలకు కూడా మొక్కలైనా సరే ఇదంతా కూడా బయోడైవర్సిటీకి ఉండాలి కాబట్టి బయోడైవర్సిటీ ఎప్పుడు ఉండాలని అంటే దాని సమతుల్యాన్ని మెయింటైన్ చేయాలంటే అన్ని రకాల స్పీసీస్ ఉండాలి. అలాంటివి లేకుండా ఇదే విధంగా కంటిన్యూస్గా దీన్ని హార్వెస్ట్ చేసుకుంటా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాము. వీళ్ళ మీద అంతా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ భవిష్యత్తు అంతా కూడా జైల్లో ఉండేదానికి అన్ని రకాల చర్యలన్నీ తీసుకుంటాం. థ్యాంక్ యూ.